నిన్ను నమ్మం పవన్, జనసేన ఆఫీసులకు తాళాలు. సోషల్ మీడియాలో నిన్ను నమ్మం బాబు అనే హ్యాష్ ట్యాగ్ ఇటీవల బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ స్లోగన్ని పవన్కి అన్వయించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ పార్టీ నేతలే పవన్ని నమ్మలేమని చెప్పేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్ అసలు స్వరూపం తెలిసిందని, పార్టీని నడిపే దమ్ము ధైర్యం ఆయనకు లేవని మరోసారి రుజువైందని అంటున్నారు. అందుకే ఎక్కడికక్కడ జనసేన ఆఫీసులకు తాళాలు వేస్తున్నారు. ఆఫీసులకు అద్దె చెల్లించడం కూడా వృధా అని డిసైడ్ అయ్యారు. తాజాగా జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడం లేదు. ఇటీవల భవన యజమాని టూలెట్ బోర్డు పెట్టడంతో అసలు విషయం అర్థమైంది. అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. పార్టీలో ఆశావహులు, ఇన్ఛార్జీల స్థానంలో ఉన్నవారు సొంత ఖర్చుతో ఆఫీసులు తెరుస్తూ ఉంటారు. ఫలితంగా భవిష్యత్తులో తమకు ఏదో ఒక మేలు జరుగుతుందనేది వారి ఆలోచన. కానీ జనసేనలో ఉంటే ఎప్పటికీ తమకు ఉపయోగం ఉండదని వారు డిసైడ్ అయ్యారు. టీడీపీతో పొత్తుకి ముందు ఏపీలో అత్యధిక స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని అనుకున్నారంతా. ఆ మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ పదవి వస్తుందని ఆశించిన వారు భారీగా ఖర్చు పెట్టుకున్నారు. జనంలో తిరిగారు, కార్యకర్తలను పోషించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, అడ్వర్టైజ్మెంట్లు ఓ రేంజ్లో హడావిడి చేశారు. తీరా ఎన్నికల సమయానికి సీట్లలో కోత పడింది. ఫైనల్గా 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు జనసేన పోటీ పడుతోంది. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఖరారయ్యాయి. ఈ దశలో అసలు సిసల నేతలకు భవిష్యత్పై ఆశ లేకుండా పోయింది. కనీసం పార్టీ ఆఫీసు మెయింటైన్ చేయడం కూడా వేస్ట్ అనుకుంటున్నారు. అందుకే జనసేన ఆఫీసులు ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని నమ్ముకుని రాజకీయాలు చేశామని, తీరా ఎన్నికల సమయానికి తమను మోసం చేశారని అంటున్నారు జనసేన నేతలు. ఆ మాట పైకి చెప్పలేని వారు మౌనంగా బాధ భరిస్తున్నారు. అయితే మోసపోయిన అందరూ పార్టీకి దూరం జరిగారు. ఒకరిద్దరు టీడీపీ నేతలతో అడ్జస్ట్ అయిపోయి కాలం వెళ్లదీస్తున్నారు. అందుకే పార్టీ ఆఫీసులు మూతపడుతున్నాయి. సీట్లు లేని చోట్ల జనసేన యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. పవన్పై నమ్మకంతో తమ తమ వృత్తుల్ని, వ్యక్తిగత వ్యాపారాలను పక్కన పెట్టి చాలామంది జనసేనలో చేరారు. వారందరికీ ఇప్పుడు భ్రమలు తొలగిపోయాయి. గతంలో కూడా చాలామంది ఇలాగే పార్టీని వదిలి వెళ్లారు. 2024 ఎన్నికల సమయంలో మరో బ్యాచ్కి జ్ఞానోదయం అయింది.